వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంటు ఈ నెల అంటే మార్చ్ ఇరవైనా ఈవినింగ్ ఎయిట్ టు నైన్ నేను డైరెక్ట్గా టీచ్ చేసే స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది రెండు నెలల పాటు ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది సో వివరాల కోసం మీరు కింద డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి సంప్రదించి తెలుసుకోవచ్చు సో ఈరోజు మనం ఏమిటి అంటే ఇతరులకి ఏదైనా ఇస్తానని చెప్పడం కానివ్వండి చేస్తానని చెప్పడం కానివ్వండి ఎలా చెప్పాలి దానికి ఏ ఏ పద్ధతి ఉంది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆఫర్స్ అంటాం మన ఇతరులకి ఏదైనా ఆఫర్ చేయటాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఆఫర్ చేయటం అంటే ఇస్తానటం లేదా చేస్తానటం ఇక్కడ మనకు కాదు లాభం అవతల వ్యక్తికి లాభం అనమాట అవతల వ్యక్తికి ఏదైనా ఇస్తానని చెప్పడం కానివ్వండి లేదా చేస్తానని చెప్పడం కానివ్వండి మనం చేయాల్సి వచ్చినప్పుడు ఏ స్ట్రక్చర్ని ఇంగ్లీష్లో వాడతారు అనేది ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి షెల్ షెల్తోని షెల్ ఐ ఇక్కడ వేరే సబ్జెక్ట్ ఏ రావు షెల్ వి అని కానీ షెల్ యు అని కానీ షెల్ షీ అని కానీ షెల్ దే అని కానీ ఏమి రావు ఓన్లీ షెలాయ్ ఐ తర్వాత వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది అంటే వి వన్ షలాయ్ షలాయ్ సర్వ్ యూ సమ్మోర్ చట్నీ నేను కొంచెం చట్నీ పోయినా అంటే అవతల వ్యక్తి ఇప్పుడు చట్నీ అతనికి అతనికి అవసరం అనమాట అంటే ఇది మనకిక్కడ మనకేం లాభం ఉండదు అవతల వ్యక్తికి మనం ఏదన్నా ఒక పని చేస్తానని చెప్తాం లేదా ఏదన్నా ఇస్తానని చెప్తాం అప్పుడు ఈ షలాయ్ స్ట్రక్చర్ని వాడాల్సి ఉంటుంది షలాయ్ సర్వ్ యూ సమ్మోర్ చట్నీ నేను కొంచెం చట్నీ పోయినా అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఆఫర్ చేయటం అంటాం ఇంకొంచెం చట్నీని ఆఫర్ చేసినట్టు అనమాట అంటే ఆఫర్ అంటే ఏమి లేదు ఇస్తానంటాం లేదా చేస్తానంటాం షెలాయ్ టేక్ యూ టు ద సినిమా ఇన్ ది ఈవినింగ్ షలాయ్ టేక్ యూ టు ద సినిమా ఇన్ ది ఈవినింగ్ నేను సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళినా అంటే మీరు ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు మీ అబ్బాయికి కానివ్వండి మీ అమ్మాయికి కానివ్వండి మీ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ సినిమాకి తీసుకెళ్తానని ఆఫర్ చేస్తున్నారు షలాయ్ టేక్ యూ టు ద సినిమా ఇన్ ది ఈవినింగ్ ఇది ఆఫర్ అనమాట ఇక్కడ అన్నిట్లో కూడా షలాయ్ షలాయ్ తర్వాత మనకేముంటుంది వర్బు ఫస్ట్ ఫామ్లో ఉంటుంది గో వెంట్ గాను గో తీసుకోవాలి కమ్ కేమ్ కమ్ ఉంటే కమ్ తీసుకోవాలి డూ డిడ్ డన్ ఉంటే డూ తీసుకోవాలి షెలాయ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ఫ్యాను ఆన్ చేయినా షలాయ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అంటే అవతల వ్యక్తికి అవసరం అంటే మనం ఆ పని చేస్తాం అనమాట అవతల వ్యక్తి కోసం అడుగుతున్నాం మన కోసం కాదు దీన్ని ఆఫర్ అంటాం అనమాట యూ సమ్ సమ్మని బయటికి వెళ్తున్నా కదా కొంచెం డబ్బులు ఇవ్వనా గివ్ షలాయి గివ్యూ మనీ షెలాయ్ ఇంట్రడ్యూస్ యూ టు రవి నేను రవికి పరిచయం చెయ్యన షలాయ్ ఇంట్రడ్యూస్ యూ టు రవి అంటే రవికి నేను పరిచయం చెయ్యన ఇది ఆఫర్ చేయడం అన్నమాట షెలాయ్ గివ్ యూ ఎన్ యాపిల్ నీకు ఒక యాపిల్ ఇవ్వనా షెల్ ఐ మేక్ సమ్ టీ ఫర్ యూ నీకు కొంచెం టీ పెట్టినా షెలాయ్ సర్వ్ యూ లంచ్ నవ్ నీకు ఇప్పుడు లంచ్ వడ్డించునా షలాయ్ సర్వ్ యూ లంచ్ నవ్ సర్వ్ అంటే వడ్డించటం అనమాట ఐ సర్వ్ యూ లంచ్ నవ్ నీకు ఇప్పుడు లంచ్ వడ్డించనా ఇలా మనం ఇతరులకి ఏదైనా ఒక పని చేసి పెడతాము అని చెప్పడానికి అంటే ఇస్తాను అనటం లేదా చేస్తాను మనం మనం షెలాయ్తోనే ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద నేను మీకు కొన్ని వాక్యాలు చెప్తాను మీరు వాటిని ప్రాక్టీస్ చేయాలి నేను నీకు ఈ పని చేసి పెట్టినా అని మీరు ఎదుటి వ్యక్తిని అడగాలనుకోండి ఏమంటారు చెప్పండి మీరు మీరు వాక్యాన్ని ఎట్లా మొదలు మొదలుపెట్టాలి షలాయ్తో మొదలుపెట్టాలి అన్నిటి నుండి ఆలోచించేది ఏం లేదు వేరే సబ్జెక్ట్ ఏమీ రాదు ఇక్కడ షల్ ప్లేస్ ఇంకొక వేరే వర్బ్ ఏది రాదు షలాయ్ అని ముందు అనేయాలన్నమాట షలాయ్ షలాయ్ డూ ఇట్ ఫర్ యూ చేయటాన్ని ఏమంటాం డూ అంటాం కదా షలాయ్ డూ ఇట్ ఫర్ యూ నీకు ఈ పని చేసి పెట్టిన షలాయ్ డూ ఇట్ ఫర్ యూ నీకు ఇది చేసి పెట్టిన షలాయ్ డూ ఇట్ ఫర్ యూ నీకు బట్టలు ఉతికి పెట్టినా అని అడగదలుసుకున్నాను అనుకోండి ఏమంటారు మీ రూమ్మెట్ ఉన్నాడు అతను బాగా బిజీగా ఉన్నాడు నీకు బట్టలు ఉతికి పెట్టినా అని చెప్పేసి మీరు హెల్ప్ ఆఫర్ చేస్తున్నారు ఎట్లా అడుగుతారు ఏం లేదు షెల్ ఆయితో మొదలుపెట్ట షెలాయ్ ఉతకటనే ఉంటాం వాష్ అంటాం ఐ వాష్ యువర్ క్లోత్స్ ఐ వాష్ యువర్ క్లోత్స్ నీ బట్టలు ఉతికి పెట్టినా ఐ వాష్ యువర్ క్లోత్స్ నిన్ను కాలేజీలో డ్రాప్ చేయనా అని అడగాలనుకోండి అప్పుడు ఎలా చెప్తారు అంటే డ్రాప్ చేయటం అంటే దిగబెట్టడం నేను కాలేజీలో దిగబెట్టనా అంటే ఎట్లా అడుగుతారు షెలయ్తో షార్ట్ కావాలి కదా ఐ డ్రాప్ యూ అట్ యువర్ కాలేజ్ ఐ డ్రాప్ యూ అట్ యువర్ కాలేజ్ నేను కాలేజీలో డ్రాప్ చేయను ఐ డ్రాప్ యూ అట్ అట్ యువర్ కాలేజ్ ఐ డ్రాప్ యూ అట్ యువర్ కాలేజ్ దీన్ని మీరు నాలుగైదు సార్లు బయటికి పలకాలి మనకు ఫ్లూయెన్సీ రావాలి కదా మనం తటపటాయించకుండా తడబడకుండా మనం మాట్లాడాలి అంటే దాన్ని నోటి నుంచి ఫ్రీగా వచ్చేటట్టు చేసుకోవాలి దానికి ఏమిటి ఓన్లీ సొల్యూషన్ ఇస్ నాలుగైదు సార్లు బయటికి పలకడం అప్పుడు మనకి ఫ్లూవన్సీ అంటే ధారాళంగా మాట్లాడటం అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక వాక్యం చూడండి నేను నీకు ఇల్లు ఊడ్చిపెట్టిన అని మీరు హెల్ప్ ఆఫర్ చేయదలుచుకున్నాను అనుకోండి షలాయ్ స్వీప్ ద హౌస్ షల్ లేదా షలాయ్ స్వీప్ ద ఫ్లోర్ షలాయ్ స్వీప్ ద ఫ్లోర్ లేదా షలాయ్ స్వీప్ యువర్ రూమ్ నీ రూమ్ షల్ షలాయ్ స్వీప్ యువర్ రూమ్ నేను మొక్కలకు నీళ్ళు పోసి నీళ్ళు పోయినా అంటే మీరు వేరే వాళ్ళ ఇంట్లో ఆ వ్యక్తి మొక్కలు నీళ్ళు పోయినా నేను నువ్వు పోస్తావు నేను నేను పోయినా షలాయ్ వాటర్ ద ప్లాంట్స్ షలాయ్ వాటర్ ద ప్లాంట్స్ షలాయ్ వాటర్ ద ప్లాంట్స్ నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన షలాయ్ ఆ తర్వాత ఏమొస్తుంది తీసుకెళ్ళటాన్ని ఉంటారు టేక్ అంటారు షలాయ్ టేక్ యూ టు దేర్ హోమ్ షలాయ్ టేక్ యూ టు దేర్ హోమ్ మోహన్కి ఫోన్ చేయనా చేయమంటావా మోహన్కి ఫోన్ చేయనా ఐ కాల్ మోహన్ ఐ కాల్ మోహన్ కాల్ అంటే ఫోన్ చేయటం లేదా ఐ రింగ్ మోహన్ రింగ్ అని కూడా అనొచ్చు ఐ కాల్ మోహన్ ఐ రింగ్ మోహన్ ఏదైనా కూడా మనం రింగ్ కంటే కాల్ అనే పదాన్ని ఎక్కువ పడతాం ఐ కాల్ మోహన్ నేను మోహన్కి ఫోన్ చేయనా నీకు ఈరోజు చికెన్ వండి పెట్టినా షలాయ్ కుక్ చికెన్ ఫర్ యూ షలాయ్ కుక్ చికెన్ ఫర్ యూ షలాయ్ కుక్ చికెన్ ఫర్ యూ నీకు ఈరోజు చికెన్ వండిపెట్టినా ఇలా మనం ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తికి లేదా వ్యక్తులకి ఏదైనా ఒక పని చేసి పెడతాను అని ఆఫర్ చేయడానికి అంటే ఇస్తాన ఏదైనా ఇస్తానంటాం లేదా చేస్తానంటాం ఈ విషయాలని తెలియజేయడానికి మనం ఇంగ్లీష్లో షలాయ్ అని వాడటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఎవరికైనా ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాలనుకోండి లేదా ఎవరికైనా ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలనుకోండి అంటే సజెషన్ అన్న ప్రపోజల్ అన్నీ ఏమిటంటే మనం ఈ పని చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించు అని చెప్పేసి ఎదుటి వ్యక్తికి చెప్పడం అనమాట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూడండి క్లియర్గా తెలుస్తుంది షెల్వీ గోవా అనే పిక్నిక్ నెక్స్ట్ సండే వచ్చే ఆదివారం మనం ఒక పిక్నిక్ వెళ్దామా అంటే ఏమిటి మీ ఆలోచనే ఎదుటి వ్యక్తితోని పంచుకున్నారు వాళ్ళు ఓకే అంటే పిక్నిక్ వెళ్ళటం జరుగుతుంది లేదు అంటే కుదరదు అని ఆ వ్యక్తి చెప్పచ్చు సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సజెస్ట్ చేయటం అని కానీ ప్రపోజ్ చేయటం అని కానీ అంటాం అంటే మన ఆలోచనలు కానివ్వండి మన ప్లాన్స్ కానివ్వండి యాక్షన్స్ మనం చేయబోయే యాక్షన్స్ని కానివ్వండి వాళ్ళ ముందు అవతల వాళ్ళ ముందు పరిశీలన కోసం పెట్టడం వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని క్యారీ అవుట్ చేయటం అంటే దాన్ని అమలు చేయటం అనేది జరుగుతుంది సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తా ఉంటే వి అన్నిటికి కూడా షెల్వీఏ ఇంకా వేరే సబ్జెక్ట్ రావటం కానివ్వండి అంటే యూ అని కానీ ఈ అని కానీ సి అని కానీ రాదు ఇక్కడ షెల్ బదులు విల్లు కెన్నో కుడ్డు ఇలాంటివి ఏమీ రావు వి మనం రేపు క్రికెట్ ఆడుదామా అని మీరు సజెస్ట్ చేయాలి లేదా ప్రపోజ్ చేయాలనుకోండి ఏమంటారు వి ప్లే క్రికెట్ టుమారో వి ప్లే క్రికెట్ టుమారో రేపు మనం క్రికెట్ ఆడుకుందామా వి ప్లే క్రికెట్ టుమారో మనం ఇప్పుడు ఒక మూవీ చూద్దామా వి వాచ్ ఏ మూవీ నావ్ వి వాచ్ ఏ మూవీ నవ్ ఇప్పుడు మనం ఒక మూవీ చూద్దామా మనం లంచ్కి ఫిష్ తిందామా వి ఈట్ ఫిష్ ఫర్ లంచ్ వి ఈట్ ఫిష్ ఫర్ లంచ్ ఇక్కడ బాగుంటుంది అంటున్నారు ఫిష్ సో లంచ్కి ఫిష్ తిందామా వి ఈట్ ఫిష్ ఫర్ లంచ్ షెల్ షెల్వీ ఎయిట్ ఫిష్ ఫర్ లంచ్ అంటే అవతల వ్యక్తులు ఓకే అంటే అది మీరు ఇంప్లిమెంట్ చేస్తారనమాట అది జరుగుతుంది మనం ఈరోజు రవిని కలుద్దామా షెల్వీ మీట్ రవి టుడే షెల్వీ మీట్ రవి టుడే షెల్వీ మీట్ రవి టుడే ఇప్పుడు నేను మీకు కొన్ని వాక్యాలు చెప్తాను మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి మనం ఈరోజు ఇక్కడ ఉండిపోదామా మనం ఈరోజు ఇక్కడ ఉందామా అని ఎదుటి వ్యక్తిని లేదా వ్యక్తులను అడగాలనుకోండి చెప్పండి మీరు స్టార్ట్ చేయండి షెల్వీతో స్టార్ట్ చేయాలి అంతే కదా ఉండటనే ఉంటాం స్టే అంటాం షెల్ వీ స్టే హియర్ టు నైట్ షెల్ వీ స్టే హియర్ టు నైట్ ఈ రాత్రికి అంటే టు నైట్ షెల్ వీ స్టే హియర్ టు నైట్ దీన్ని బయటికి పలకండి రెండు మూడు సార్లు షెల్ వీ స్టే హియర్ టు నైట్ షెల్ వీ స్టే హియర్ టు నైట్ షెల్ వీ స్టే హియర్ టు నైట్ షెల్ బీ స్టే హియర్ టు నైట్ షెల్ వీ స్టే హియర్ టు నైట్ ఇలా అంటం ద్వారా ఏమిటి మనకి ఫ్లూయన్సీ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇంకొక వాక్యం చూడండి మనం టెన్ ఓ క్లాక్ బయలుదేరదామా మనం టెన్ ఓ క్లాక్కి బయలుదేరదామా చెప్పండి షెల్ షెల్వీ స్టార్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ బయలుదేరటేమంటారు ఇంగ్లీష్లో స్టార్ట్ అంటారు కదా షెల్ వీ స్టార్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ దీన్ని బాగా స్పీడ్గా పలకండి వి స్టార్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ షెల్వీ స్టార్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ షెల్వీ స్టార్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ అంటే మనం టెన్ ఓ క్లాక్కి అంటే పది గంటలకి బయలుదేరదామా మనం దీనికి రంగేద్దామా లేదా ఈ గేట్కి రంగేద్దామా అని ప్రపోజ్ చేయాలి సజెస్ట్ చేయాలనుకోండి వి పెయింట్ దిస్ గేట్ వి పెయింట్ దిస్ గేట్ రెండు మూడు సార్లు పలకండి వి పెయింట్ దిస్ గేట్

షెల్ వి అప్లై ఫర్ దిస్ జాబ్ దీన్ని ఫాస్ట్గా పలకండి షెల్ వి అప్లై ఫర్ దిస్ జాబ్ని మీరు ఫాస్ట్గా పలకటం ప్రాక్టీస్ చేయండి షెల్ వి అప్లై ఫర్ దిస్ జాబ్ షెల్ వి అప్లై ఫర్ దిస్ జాబ్ షెల్ వి అప్లై ఫర్ దిస్ జాబ్ మన ఈ ఉద్యోగానికి అప్లై చేద్దామా సో ఫ్రెండ్స్ మనం ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క స్ట్రక్చర్ని వాడుతూ ఉంటాం ఈ వీడియోలో మనం రెండు కాన్సెప్ట్ ఒకటి ఒకటేమిటి ఆఫర్స్ ఎట్లా చేయాలి అంటే ఎదుటి వ్యక్తికి ఏదన్నా చేసి పెడతానని ఎలా చెప్పాలి లేదా ఏదన్నా ఇస్తానని ఎలా చెప్పాలి దానికి షలాయితోనే మనం మొదలు పెడతాం వాక్యాన్ని తర్వాత రెండోది ఏమిటి సజెస్ట్ చేయటం అంటే మన ఆలోచనల్ని తర్వాత మన ప్లాన్స్ని లేదా కొన్ని యాక్షన్స్ని ఎదుటి వ్యక్తి పరిశీలన కోసం చెప్పటం అనమాట దాన్ని సజెస్ట్ చేయటం లేదా ప్రపోజ్ చేయటం అంటాం సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి సో మీకు ఒక అనౌన్స్మెంట్ ఈ నెల ఇరవయో తారీఖున సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్కి ఈవినింగ్ బ్యాచ్ స్పోకన్ ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది అది రెండు నెలల పాటు ఉంటుంది రెండు నెలలు కూడా నేనే స్వయంగా టీచ్ చేయడం జరుగుతుంది మీరు డీటెయిల్స్ కోసం ఈ వీడియోలో ఉన్న నెంబర్ని కన్సల్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్